Hello, Namaste, welcome to my channel AP Political Fever. Let's start the video for today. So, మనం ఇదివరకే రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ చూసాము. ఇప్పుడు వచ్చేసి నెల్లూరు సిటీ సర్వే చూద్దాము. ఇది వచ్చేసి జనరల్ కాన్స్టిట్యున్సీ, నెల్లూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూస్తే 2004లో ఆనం వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 21,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. 2009లో మంగమూరు శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరఫున జస్ట్ 90 ఓట్లతో ఈ నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మనము ఈ నియోజకవర్గంలో ప్రజారాజ్యం ఓట్లు క్రియాశీలకంగా మారబోతున్నాయి, అంటే జనసేన ఓట్లు. నెక్స్ట్ 2014-19లో అనిల్ కుమార్ యాదవ్ YSRCP పార్టీ తరఫున ఒకసారి 19,000 ఒకసారి 2,000 మెజారిటీతో గెలుపొందడం జరిగింది. లాస్ట్ ఎలక్షన్ మాత్రం వెరీ టైట్ ఎలక్షన్ అని చెప్పొచ్చు. సో ఈయన నెక్స్ట్ కులాల వారి ఓట్లు చూస్తే ఇవి అప్రాక్సిమేట్ ఫిగర్ అని చెప్పొచ్చు. సో ముస్లింలు 40,000 మంది దాకా ఉన్నారు, బీసీలు 32,000, ఎస్సీలు 28,000, కాపులు 23,000, రెడ్లు 20,000 ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. సో ముస్లింలు, బీసీలు, ఎస్సీలు ఈ నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఈ గెలుపోటములను శాసిస్తూ ఉంటారు. కాపులు కూడా పెద్ద అండ్ రెడ్లు కూడా డీసెంట్ అమౌంట్లోనే ఓట్లు ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈయన వచ్చేసి ఆనం వివేకానంద రెడ్డి. 1999 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దాని తదనంతరం రీసెంట్గానే చనిపోయారు అనమాట. సో ఈయన బాగా మంచి సరదా బుల్లోడు అని పేరు కూడా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ముంగమూరు శ్రీధర్ రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి. ఈయన 2009 నుంచి 2014 వరకు పీఆర్పీలో ఎమ్మెల్యేగా ఉండి 2014 అనంతరం టీడీపీ పార్టీలో చేరి ఈ మధ్యనే క్యాన్సర్తో మరణించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అనిల్ కుమార్ యాదవ్. ఈయన 2014 నుంచి ఇప్పటి వరకు 2 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. 2009లో 90 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ఒకసారి జగన్ గారి గవర్నమెంట్లో మినిస్టర్గా కూడా చేసిండు. సో ఇది ఈయన హిస్టరీ. ఈయన ప్రస్తుతానికి నర్సరావుపేటకు షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు. నర్సరావుపేట ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ 2024 క్యాండిడేట్స్ చూస్తే ఖలీల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ తరఫున ఈయన డిప్యూటీ మేయర్ లాగా కూడా పనిచేసిండు. ముఖ్య కారణం ఈయనకు టికెట్ రావడానికి ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ సజెస్ట్ చేయడము, ప్లస్ ముస్లిం ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం వల్ల ఖలీల్ అహ్మద్కి సీట్ వచ్చింది. ఇంకా ఇటు సైడ్ చూస్తే పొంగూరు నారాయణ, ఈయన టీడీపీలో లాస్ట్ గవర్నమెంట్లో ఎమ్మెల్సీగా ఉండి మినిస్టర్గా కూడా పనిచేసిండు, సిఆర్డిఏ చైర్మన్గా కూడా, ప్లస్ క్యాపిటల్ ఎవరు సజెస్ట్ చేస్తారనే దానికి కూడా చైర్మన్ లాగా ఉండిండు. ఈయన నారాయణ విద్యా సంస్థల చైర్మన్. ఈయన పాజిటివ్స్ వచ్చేసరికి ధనబలం ఎక్కువగా ఉంది, ప్లస్ రీసెంట్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి జంప్ అవ్వడం వల్ల ఈయనకి ఈ నియోజకవర్గంలో అదనపు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ప్లస్ నారాయణ విద్యా సంస్థలు ఉండడం వల్ల దాదాపు అందరూ నారాయణ విద్యా సంస్థల్లోనో లేకుంటే మెడికల్ హాస్పిటల్లోనో ఏదో ఒక లబ్ధి చెందుతూ ఉంటారు. కానీ ఈయనకు మేజర్ నెగిటివ్ ఏంటంటే గత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత దాదాపు ఒక 6 నెలల ముందు వరకు నియోజకవర్గంలో అసలు కనపడలేదని అనుకుంటూ ఉంటారు. ప్లస్ రీసెంట్గా వాళ్ళ మరదల్ గారు చేసిన కామెంట్స్ కూడా ఈయనకి వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి. ఇంకా పార్టీలో అయితే పెద్ద వ్యతిరేకులు అయితే ఎవరు లేరు, ఈయనైతేనే మంచి క్యాండిడేట్ అని ఫీల్ అయ్యి టీడీపీ వాళ్ళు ఈయనకే టికెట్ ఇచ్చారు. ఖలీల్ అహ్మద్ వచ్చేసరికి కింద స్థాయి నుంచి పై వరకు రావడము, ప్లస్ మేజర్గా ఏంటంటే సంక్షేమ పథకాలు, ప్లస్ అనిల్ కుమార్ యాదవ్ గారి క్యాడరు, ప్లస్ వైఎస్ఆర్సీపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉండటము, ప్లస్ రెడ్లు ఎక్కువగా క్రియాశీలకంగా ఈ నియోజకవర్గం గెలుపోవటంలో శాసిస్తూ ఉండటము, ఇవన్నీ ఈయనకి పాజిటివ్ స్ట్రెంగ్స్. సో వీళ్ళిద్దరూ గెలుపోవటములు ఎలా ఉంటాయని నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నానంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్య కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్యనే టీడీపీకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఆయన కొన్ని ఓట్లు తెస్తారు, ప్లస్ లాస్ట్ ఎలక్షన్లలో కేవలం 2,000 ఓట్లతో ఓడిపోయినాడన్న సానుభూతి. ఇంకొకటి వచ్చేసి ధనబలం కూడా ఎక్కువగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తుందని నేను ప్రెడిక్ట్ చేస్తా ఉన్నాను. సో ఈ రీజన్స్ వల్ల టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనసేన లాస్ట్ ఎలక్షన్లలో కూడా వీళ్ళకి 8,000 ఓట్లు వచ్చినాయి. సో ఆ 8,000లో మాక్సిమం షిఫ్ట్ అయినా కూడా టీడీపీ ఈ ఎలక్షన్లలో గెలవచ్చు అని నేను ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రెడిక్షన్ కానీ మీకు నచ్చకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే. బై.